హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విగ్నేష్ అడిక్టివ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో నా గురించి మొత్తం ఎంతో కొంచెం బ్రీఫ్గా అయితే తెలుసుకుందాం సో రోజుకు పద్నాలుగు గంటల డ్యూటీ ఆరు గంటల నిద్ర దాంతోపాటు మిగిలిన నాలుగు గంటల్లో యూట్యూబ్ని ఎలా చేస్తున్నా ఫాలోవర్స్కి ఎలా రిప్లై ఇస్తున్నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈక్వల్గా ఎలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నా సో ఇవన్నీ మనం తెలుసుకుందాం మలేషియా అంటేనే చాలా అంటే వర్క్తో సంబంధించిన అది ఎక్కడైనా ఏ దేశం పోయినా కానీ నేను చూసినంతవరకు అయితే ఇప్పటివరకు హండ్రెడ్ శాతం వంద మంది వస్తే అందులో ఎనభై మంది రిటర్న్ వెళ్ళిపోతారు సో మలేషియా రావడం అనేది గొప్ప కాదు అక్కడ నిలబడడం అనేది చాలా గొప్ప విషయం సో నా విషయానికి వస్తే చాలా వర్క్ ఉంటుంది ఎవరికైనా అంటే ఇందులో నేను గొప్ప నేను చేస్తున్నా అని చెప్పుకోవడం అని కాకుండా సో నార్మల్గా అయితే ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు చెప్తా సో ఇదంతా చెకింగ్ చెకింగ్ చేయాల్సి ఉంటుంది మాకు రిసిప్ట్లు ఇస్తారు కాబట్టి దానికి సో కార్గో ఎప్పుడు వచ్చింది వచ్చింది కరెక్ట్ ఉందా లేదా ఎంత ఉంది అనేది చెక్ చేయడం కూడా మన బాధ్యతనే ఈక్వల్గా సో ఇక్కడ మనకు టువెల్వ్ అవర్స్ డ్యూటీ అయితే నార్మల్గా ఉంటుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు ఖచ్చితంగా డ్యూటీ ఉంటుంది దానికి తోడు ఓటీ కూడా ఉంటుంది ఇంది ఈ టూవెల్ అవర్స్లో చాలా ప్రాసెస్ కూడా జరుగుతాయి అండ్ మీరు అనుకున్నట్టు అంత ఫ్రీగానైతే ఎవరు ఉండరు నేనైతే అసలే ఉండవు ఫ్రీగా అండ్ ఇక్కడ వస్తే ముందు ఒకటి ఒక పట్టుదల ఉండాలి మలేషియా రావాలి ఇక్కడ వర్క్ చేయాలన్నా కానీ అది కూడా ఇంకా టూరిస్ట్లో ఒక కసి ఉండాలి ఒక పట్టుదల ఉండాలి పని మీద ప్రేమ ఉండాలి మనకంటూ ఒక భయం ఉండాలి ఎవ్రీథింగ్ అన్నీ మనకు ఒక కంట్రోల్గా మనం మన మైండ్ అండ్ మన థాట్స్ని కంట్రోల్గా పెట్టుకున్నప్పుడే మనకంటే మంచి ఫ్యూచర్ ఉండొచ్చు మంచి రిజల్ట్ ఉండొచ్చు ఏ దేశమైనా ఓకే బట్ గల్ఫ్ కాకుండా మలేషియా అంటే ఇంకొంచెం మనం భయం భక్తితోనైతే ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో నా డైలీ ప్రాసెస్లో కూడా చాలా అంటే చాలా విషయాలు చోటు చేసుకుంటే ఎంత బిజీ అయినా ఎంత ఇలా ఉంటా అనేది సో ఫ్రీ దొరికినప్పుడు ఇలా నేను షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసం లే అంటే ఇన్ఫర్మేషన్ వీడియో యూట్యూబ్ వీడియోలు కూడా చేసుకుంటాను అండ్ మీకన్నా డీటెయిల్స్ చెప్పాలనుకున్నప్పుడు వెంటనే నాకు గుర్తుకు వస్తుంది సరే ఈ వీడియో చేద్దాం ఇప్పుడు ఇలా చేస్తామని ఇలా ఎక్కడో ఒక సంధిలో మన బాస్లు చూడకుండా మేనేజర్లు చూడకుండా వాళ్ళకి కంట్లో పడకుండా ఎన్నో తిప్పలు పడకుండా వీడియో చేయడానికి కూడా నేను చాలా వరకు ట్రై చేస్తాను దీనికి తోడు కొత్తగా వచ్చిన స్టాఫ్ అందరికీ ట్రైనింగ్ నేనే ఇవ్వాలి అంటే కొంతమంది ట్రై నాకు ఇస్తారు ట్రైనింగ్ ఇవ్వాలన్నప్పుడు నేను వాళ్ళకి ఇస్తాను వాళ్ళ ట్రైనింగ్ సో పికింగ్ చేయాల్సి ఉంటుంది మనకు ఎన్నో పేపర్ వస్తే ఒక్కో రోజు రెండు వేల మూడు వేల కార్టన్స్ పికింగ్ చేయాలి ఈ పిక్కింగ్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు డీటెయిల్స్గా ఉంటాయి సో ఇక్కడ నెంబర్స్ ఉంటాయి దాన్ని మనం పేపర్లో మ్యాచ్ చేసుకోవడం ఉంటుంది దాని తర్వాత వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి ఎగ్జాంపుల్గా మీకు చూపెడతాను చూడండి ఫోర్ నైన్ ఎయిట్ నైన్ అనేది సో ఇది మనకి ట్వంటీ కార్టన్స్ అవసరం సో ఇక్కడ కూడా అదే ఉందా లేదా ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఇంకొంచెం జస్ట్ ఒక అడుగు ముంగడికి వేస్తే ఫోర్ నైన్ నైన్ జీరో ఉంటాయి ఇలా మనం కొంచెం ఫోకస్గా లేకుండా మిస్టేక్ అవుద్ది తర్వాత కంప్లైంట్స్లు ఇరవై మందిలో బస్ వీళ్ళు మనల్ని తిట్టడం ఇలాంటివి ఉంటాయి ఈ టైంలో నాకు మెసేజ్ వస్తాయి అడుగుతారు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడుగుతారు మన ఫాలోవర్స్ కానీ లేకపోతే ఇంట్లో నుంచి ఫోన్స్ వస్తాయి రెస్పాన్స్ కాకపోతే మళ్ళీ వీడేంద్ర ఇలా ఉన్నాడేంద్ర అనుకుంటారు అండ్ మనం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళకి మనం పికింగ్ కానీ చెక్కింగ్ కానీ అన్ని ట్రైనింగ్ ఇస్తాం వీళ్ళు మిస్టేక్ చేసినా కానీ మనల్ని అంటారు ఎవరు చే వీళ్ళ ట్రైనర్ ఎవరు విక్కి సో దీని రెస్పాన్సిబిలిటీ కూడా నా దగ్గర ఉంటుంది దాన్ని కూడా సైన్ చేయాల్సి ఉంటుంది నేను సో వాడు చేసిన తర్వాత ట్రైనింగ్ నేను ఇచ్చిన నేను చేయాల్సి ఉంటుంది సో ఇది కూడా ఒక రకమైన ప్రొసిజరే బట్ మనం వర్క్ అయితే నేర్పాలి వీటన్నింటినీ మనం చేసుకుంటూ ఉన్నప్పుడే ఇక్కడ కంపెనీలో అయినా ఎక్కడైనా అయితే మనకి అవకాశాలు ఉంటాయి సో చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాయి మనకి అవేమి పనిలో అవి ఒక భాగమే అండ్ ఇది కాకుండా మళ్ళీ నేను ఇలా వీడియోస్ మీకోసమే మళ్ళీ ఇక అప్డేట్స్ ఎప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాం మనకంటూ కెమెరామెన్ కూడా ఉండడు సో ఆ పని చేసుకుంటా మధ్య మధ్యలో ఇలాంటివి నేను చేయడానికైతే కృషి చేస్తూ ఉంటాను అందరిలాగా రెస్ట్ తీసుకుని పడుకోవడం అలాంటివి చేయకుండా నేను నా తోచినంతగా ఏదో చేయాలని అనుకుంటా సో ఇది పలెట్ చేంజింగ్ పికింగ్ అయింది చెక్కింగ్ అయింది పలెట్ చేంజెస్ అంటే కంపెనీ నుండి ఎగ్జాంపుల్గా బ్లూ కలర్ పలెట్ మీద ఈ కాటన్స్ వస్తాయి ఒక్క పలెట్కి అరవై కాటన్లు ఉంటాయి దీనిని రెడ్ కలర్ పలెట్ మీదకి చేంజ్ చేయాలి ఇలాంటి వర్క్స్ రోజు కూడా పెలెట్ చేంజింగ్ ఉంటుంది సో మనము హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే తప్పది ఎందుకంటే దీని హార్డ్ వర్క్ అంటారా ఏదో బట్ కంపెనీ కోసం మనం పని చేయాలి ఈ టైంలో నాకు కొంతమంది రిప్లై ఇస్తలేవు ఏంటన్నా నువ్వు ఫాలోవర్స్ కోసం చేస్తున్నావు వీట్యూ యూట్యూబ్లో వీడియోలు అంటారు ఇంకో కొంతమంది నాకు పనిపిస్తలే వింటన్నా చూస్తలే అన్నా ఇంకొకటి వస్తాడు ఎవడో ఏదో ఈవెంట్ అంట ఎస్బీఐని ఈవెంట్ అయ్యోడు వాడు అంటా నువ్వు అన్నా వేస్ట్ అన్నా నువ్వు ఎన్ని మెసేజ్ చేసినా రిప్లై ఉంటావు వాడు మెసేజ్ నేను చూడలేను వాడు వడికేలో చేస్తాడు ఇంకో కొంతమంది సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నామంటారు ఇంకొక కొంతమంది పట్టించుకుంటారు ముందు నాకు వర్క్ ఇంపార్టెంట్ అండి ముందు నేను ఈ పని చేస్తేనే నాకు ఈ పనికి విలువిస్తే ఈ పని నాకు చెమట గారిచి పని చేస్తే ఇది నాకు డబ్బులు ఇస్తుంది ఆ డబ్బుతోనే నన్ను మన నా ఫ్యామిలీని నేను హ్యాపీగా చూసుకోగలను సో ఎన్నో కారణాలు ఉంటాయి ఇవేవి మీకు తెలియవు కాబట్టి సింపుల్గా ఈ అన్న ఫ్రీగా ఉంటాడేమో లేదా అక్కడ కూర్చొని ఉంటాడేమో సిల్లి సిల్లి క్వశ్చన్స్ ఒకటి వస్తాడు నాకు ముప్పై వంప అన్ననే మలేసి వేస్తా అంటాడు ఇంకోటి వస్తాడు ఆడ ఎండాల్సీలు కొడుతున్నాయి అంటాడు సో ఇక్కడ వచ్చి రెడ్ టీషర్ట్ వేసుకుని వచ్చింది మా బాస్ అడు మేనేజర్ సో వర్క్ ఎలా చేస్తున్నాడు ఏంటి అని కూడా చెక్ చేసుకుంటూ పోతారు ఆయనకి తిలగకుండా నేను కెమెరా పెట్టి వీడియో షూట్ చేస్తున్నా సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలంటే ఫ్రీగానైతే అయితే ఎవరు ఉండరు ఇక్కడ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇలా నేను ఆ వర్క్ అంతా చేసి పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చేసి ఈ వీడియోలు తీసి అలసిపోయి అప్పుడప్పుడు ఎక్కడ పడుకుంటానో నాకే తెలియదు ఈ వీడియో కూడా అంటే నా కోలీగ్ ఎవడో నాకు తెలియకుండా వీడియో తీసి నాకు సెండ్ చేసిండు అన్నట్టు అంటే అంత ఎడిటింగ్లో వీడియోస్ తీయడంలో వర్క్లో చాలా అంటే చాలా స్ట్రెస్ అయిపోద్ది అన్నట్టు మనకి అయినా అవేం మనము పట్టించుకోము అలా ఉంటుంది సో మధ్య మధ్యలో అందరూ గ్యాప్ దొరకగానే ఇంటికి ఫోన్లు చేస్తారు అమ్మా నాన్నలకి లేదా ఫ్రెండ్స్కి చెల్లెలకి లేదంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటే గర్ల్ ఫ్రెండ్కి ఇలాంటి కామెడీ షోస్ చూడడం సినిమా చూడడం బట్ నాకు ఆ కొంచెం ఉన్న టైంలో కూడా వెంటనే వీడియో తీసింది ఉంటే ఎడిట్ చేద్దాం ఎంతవరకు అయితే వర్క్ కంప్లీట్ చేద్దాం మళ్ళీ ఎడిటింగ్ మీద కూర్చుంటే ఇది పెద్ద తలకైనొప్పి పని మామూలు వీడియో తీసిన దానికన్నా వంద రేట్లు తలకానొప్పి ఉంటుంది మనం ఎడిటింగ్ ఎప్పుడైతే చేస్తామో సో ఎడిటింగ్ కూడా అంత టైం తీసుకుంటుంది ఇక్కడ వీడియో షూట్లు కూడా నాకు కెమెరామ్యాన్ ఉంటుండడు ఈ రూమ్లో అయితే లైటింగ్ కరెక్ట్ ఉండదు ఇక్కడైతే స్టాండ్ ఉండదు ఏదో నాకు తిప్పలు పడతాయి ఎక్కడైతే మనకి లెవెల్కి కరెక్ట్ లెవెల్ చూసుకొని ఫోన్ అడ్జస్ట్ చేసుకొని వీడియో చేయడం ఇవన్నీ ఇంత కష్టపడి నాకు వీడియోలు చేసి అప్లోడ్ చేయడం మీకేదో చెప్పడం అంత పని లేదు బట్ నేను వచ్చిన కొత్తలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కాబట్టి మన నాలాగే ఎవరికి కూడా కావద్దు ఎంతో కొంత అవేర్నెస్ ఇవ్వాలి ఎంతో కొంత మనం అయితే తెలుగు వారికి యూజ్ కావాలని నేను అంతా కష్టం చేసే అయినా కొంతమంది ఇక పిక్చర్లు అంటారు వాళ్ళని ఏమంటారు కానీ ఇక చిన్నదానికి పెద్దదానికి కూడా మెసేజ్లు చేస్తారు నేను చెప్పేది ఒకటే నాకు ఎక్కువ వర్క్ ఉంటుంది నా ఎవరికైనా ఉంటుంది మీరు సిల్లి సిల్లీ క్వశ్చన్స్ కాకుండా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తూ ఉండండి ఓకేనా ఇది నా రిక్వెస్ట్ అండ్ మనం ఎంత కష్టం చేసినా ఎంత ఏ చేసినా హార్డ్ వర్క్ చేసినా దేనికోసం మనీ కోసమే కొందరు అంటారు మనీ ఇంపార్టెంట్ కాదని సో దాన్ని నేను యాక్సెప్ట్ చేయను మనీ అనేది ఇంపార్టెంట్ అందరికీ నువ్వు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేసి పని చేస్తో నువ్వు చేసిన పనికి ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో ఆ ఫలితమే మనల్ని మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతుంది సో ఫైనల్గా అయితే నా వెనుక ఎంత బాధ ఉన్నా ఎంత ప్రెషర్ ఉన్నా ఎంత స్ట్రెస్ ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కానీ నేను నమ్ముకునేది ఒకటే ముందుకు మాత్రం నేను నవ్వుతూనే ఉండాలి అందరు నవ్విస్తూనే ఉండాలి నా ఫ్యామిలీని సంతోషంగా చూసుకోవాలి నేను హ్యాపీగా ఉండాలి సో నేను ఎక్కువగా అయితే ఆ భగవంతుని మీద ఎక్కువ డిపెండ్ అవుతాను దేవుణ్ణి ఎక్కువ నమ్ముతాను ఎప్పుడు ఎవడైనా చిరునవ్వుతూనే ఉంటాను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కోవడానికి మాత్రం రెడీగా ఉంటాను ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది సో కొంచెం మొండితనం కూడా ఉంటుంది పట్టుకుంటే ఏదైనా వదలను వదిలితే మళ్ళీ సరి నేను సో అలా ఉంటుంది నాకు సో ఫైనల్గా అయితే నా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ రిలేటివ్స్ కానీ నా వ్యూవర్స్ కానీ తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఈ వీడియో చూసాక కొంచెమైనా మీరు రియలైజ్ అవుతారు అని నేను అనుకుంటున్నాను కొద్దిగా నా గురించి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఎందుకు నేను మీకు కాంటాక్ట్లు ఎక్కువ ఉండక ఉండలేను కావచ్చు లేదంటే మెసేజ్ చేస్తలేనా ఫోన్ చేస్తలే అంటే మీకు మీరు ఎన్నో ఊహించుకుంటారు బట్ ఇక్కడ జరిగేవి వేరే మేము ఉండే పని మేము ఉండే బిజీకి అని చాలా కష్టమైన విషయాలే సో మీరు అదే అర్థం చేసుకుంటారు నేనైతే ఈ వీడియో షూట్ చేసిన సో అందరు బాగుండాలి సో ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి నా తరఫున నా వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమున్నా ఏది చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా లేదంటే ఏదన్నా కానీ ఒక దగ్గర కూర్చొని ఆలోచించడం కాకుండా ముందు అక్కడ నుండి ఒక అడుగు ముందుకేసి చూడండి ఒక అడుగు వేస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది సో ఆల్ ద బెస్ట్ వీడియో నచ్చే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏదైతుందో దాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలుపుగలరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ విఘ్నేష్ విషువు నెక్స్ట్ ఒక మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం దెన్ అందరూ టేక్ కేర్ బాయ్ బాయ్ సీయూ विग्नेश अ व्लॉग्स